ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి స్పెషల్ పులిహోర ప్రసాదం ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం, రండి. ఇప్పుడు ముందుగా సరిపడా అన్నం, వండిన అన్నం తీసుకోండి ఫ్రెండ్స్. వండిన అన్నం తీసుకొని ఇలా ఉప్పదీయండి. కొంచెం ఉప్పు, అంటే దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకొని కలపండి. ఇలా ఎగిరేయాలి ఫ్రెండ్స్. ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకోండి ఫ్రెండ్స్, బగారన్నము కొంచెమే ఉంది కాబట్టి. సో పచ్చిమిరపకాయలు సన్నగా తరగండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం, కడాయి పెట్టుకుందాం. సరిపడా నూనె పోసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ముందుగా పల్లీలు వేసుకోండి. జీలకర్ర ఆవాలు వేయండి. ఇప్పుడు మిరపకాయలు వేయండి. ఇప్పుడు కరివేపాకు, క్యారెట్ ముక్కలు, ఇప్పుడు దీంట్లో ఉప్పు కలుపుకున్న అన్నం వేసేసి బాగా కొన్ని తిప్పండి. కొత్తిమీర వేసుకోండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఓకే, గుమగుమలాడే పులిహోర ప్రసాదం రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ అసలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.